సూర్యరెడ్డిపాలెం మండలంలోని సాల్మాన్పురం వద్ద ఉన్న డాబాలో పబ్లిక్గా మందుబాబులు మద్యం సేవిస్తూ పోలీసులకు దొరికిన వైనం. వివరాల్లోకి వెళ్తే సాల్మాన్పురం గ్రామంలోని డాబాలు రాత్రి పగలు తేడా లేకుండా మద్యం సేవిస్తూ చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి ఆటంకం కలిగిస్తూ ప్రతిరోజు మద్యం మత్తులో కేకలు అరుపులతో స్థానిక ప్రజలు భయాందోళనలో ఆ రహదారిని వెళ్లే ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. ఇప్పటికే మండలంలో మద్యం మత్తులో అనేక దొంగతనాలు చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు నుంచి బంద్ అంతే. ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి పెట్టేసాం. ఆయన ఏంటి అప్పటికి ఉంటానని చేసాం అనుకో పడిపోద్ది, మీకు నష్టం అయిపోద్ది. మీరు తీసుకుని వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ఎవరు వెళ్ళిపోడా? వెళ్ళిపోవాలా? వెళ్ళిపో. ఓనర్ రమ్మ. వెళ్ళిపో. ఓనర్ ఫోన్ లో వెళ్ళిపోయా? వెళ్ళిపో. ఏమది? వెళ్ళు తీసేయండి. తీ. ఏమిది? ఎవరే ఓనర్ రాడా? అడా అలా ఓనర్ ఎవరు? ఏమిది? ఏమి ఏమిది? ఎవరు? ఎందుకులే ఇది పగితే తీసేస్తాం ఇప్పుడు. వారెవరు మా అన్నం ఎవరు తీసేట ఎవరు 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 కూడా ఇలా పిలువా.
చూడు, నన్ను కూడా పడేసాడు చూడు. ఎందుకని ఎన్ని ఓపెన్ గా చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచు మాకు తెలియదు. రేపు నుంచి ముందు అంతే అలా నీ పేరు చెప్పలేదు. హలో, ఏమది వెళ్ళు తీసేయండి తీ. ఏమిది ఎవరే ఓనర్ రాడా, అడా అలా ఓనర్ ఎవరు, ఏమిది ఏమి ఏమిది ఎవరు ఏమది ఏమవటా సరే వచ్చావు కానీ పెద్ద పేరు చెప్పి చెప్పలా. బాగానే ఉండవులే, బాగలేదు నువ్వు చెప్పలేదు. అది ఎప్పుడు కూడా నేను కూడా కనపడలేండి. అయ్యా అయ్యా మీ అందరికీ నేను మంచి
ఈరోజు ఆదివారం మాకు ముందుగానే సమాచారం మేరకు బుచ్చిరిపాను ఎస్సీబీఎస్ అయిన నేను నా సిబ్బందితో సల్మాన్పురం దగ్గర ఉన్న ఫ్యామిలీ రెస్టారెంట్ని కొంతమంది మద్యం తాగుతున్నారని చెప్పి సమాచారం అలాగానే మేము వచ్చి ఇక్కడ రైడ్ చేసాము. రైడ్ చేస్తే తక్షణం తాగుతూనే ఉన్నారు వెంటనే వాళ్ళు వెంటనే తాగుతూ ఉన్నారు వాళ్ళు మద్యం సేవిస్తున్నారు. అది వాళ్ళందరినీ వాళ్ళు ఇచ్చిన సమాచారం కరెక్ట్గానే అక్కడ రుజువైంది. ఆ మద్యం తాగుతున్న వ్యక్తుల్ని పంపించేసి వాళ్ళకి ఆ యజమాని బయటికి వెళ్ళినారంటే యజమాని కోసం కనెక్షన్ పంపించినాము. అతను వచ్చిన తర్వాత అతను ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. ఇక్కడ ఇది అనాథ రెస్టారెంట్ అనమాట, ఇది గవర్నమెంట్ లైసెన్స్ రెస్టారెంట్ కాదు. ఈ రెస్టారెంట్ ఓన్లీ ఫుడ్ వరకు తీసుకోవాలి, మద్యం సేవించడం అనేది చట్టరిత నేరం అని అతనికి సూచనలు ఇచ్చేసి మేము తిరిగి వెళ్తాము. ఇది ఈ రెస్టారెంట్లో ఓన్లీ ఫుడ్ వరకు తీసుకుంటా అని చెప్పి ఉన్న ప్రజలకు కూడా వాళ్ళకు చెప్పాను. ఎలాంటి మద్యం పట్టు చీర తాపక చీర చేయకూడదు చెప్పేశాము. అదండి మీరు యాక్షన్ తీసుకుంటారు సార్? అది ఇక మీదట వాళ్ళ మీద ఇలా తాపినా చేసిన ఫస్టర్గా చెప్తాము. మరలా కానీ చేసినట్టుగా ఉంటే వెంటనే తక్షణం వాళ్ళ మీద చర్య తీసుకొని మేము కేసు కట్టి వాళ్ళని కోర్టుకు హాజరు పెడతామండి.